ప్రైమ్ డిబేట్ స్వాగతం. నేను శ్రీహరి. కరోనా కల్లోలానికి కోతలు తోడైతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటి? కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులు కావాలంటున్న తరుణంలో ఏప్రిల్ వాటాలోనూ కోత పడితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? పన్నులు వసూలు కాకపోతే కేంద్రం చేసేది ఏముంది? ప్రత్యేక నిధులు ఇచ్చే అవకాశం అసలు ఉందా? వేసన్ మీన్స్ అడ్వాన్సెస్ ద్వారా వచ్చే ఫండ్స్తో సరిపెట్టుకోమంటారా? ఎఫ్ఆర్బిఎం పరిధి ఏమైనా పెంచుతారా? కేంద్రం ఆదుకునే వెసులుబాటు ఉందా లేదా? లాక్డౌన్ కష్టాలకు ఆర్థిక సంక్షోభం తోడైతే పాలకులు ఏం చేస్తారు? ప్రభుత్వాల పరిస్థితి ఇబ్బందికరంగా మారితే మరి పేదల ప్రజల పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతం చర్చకొస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కరోనా కారణంగా అన్ని రంగాలపైన, అన్ని వ్యవస్థలపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఒక సాధారణ కుటుంబీకుని వరకు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోక తప్పట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏప్రిల్ మాసానికి రావాల్సినటువంటి నిధులు కూడా విడుదల చేశారు. అంటే దాదాపు 30% నిధులను కూడా కోత విధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకు ఈ సిచ్యువేషన్, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక ప్రముఖ అనలిస్టు లక్ష్మీనారాయణ గారు విజయవాడ నుంచి మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో ప్రస్తుతం వస్తున్నటువంటి నిధులకు సంబంధించిన, విడుదలకు సంబంధించిన అంశాలపైనే మనం డిస్కస్ చేద్దాం. ఎస్ పాపారావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, ఇవాళ చూసాం మనం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రావాల్సినటువంటి వాటా, ఏదైతే 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కావచ్చు లేదా బడ్జెట్లో అనుకున్న మేరకు ఏప్రిల్ మాసానికి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా 46,000 కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 65,000 కోట్లు చేయాల్సి ఉంటే, సో ఎందుకు ఈ పరిస్థితి అంటారు? రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చు? ప్రధానంగా ఎందుకనేది ఏముందండి, కరెక్ట్గా జరిగిన పరిణామాల్లో మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికే పన్ను ఆదాయం తగ్గింది, ఒకటి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మొత్తం ఆర్థిక వనరులని కేంద్రీకరించుకోవాలనే కోరిక కూడా ఉంది, కేంద్రీకరించుకోవాలనే కోరిక కూడా ఉంది. ఆర్థిక వనరులని ప్రధానంగా సెంట్రలైజ్ చేసుకోవాలనే కోరిక చాలా కాలంగా వాళ్ళు బలంగా చేసుకొస్తున్నారు. ఈ రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఈరోజు వనరుల కొరత ఒకటి, దానికి మించి ఉన్న వనరులను కూడా తనే కేంద్రీకరించుకుని తన ద్వారానే పంపిణీ జరగాలని ఫెడరల్ విధానాల వ్యతిరేక ధోరణి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉంది. దానిలో కథ కరెక్ట్గా చూసినట్లయితే ఉదాహరణకి ఈరోజు పోయిన బడ్జెట్లో, అంటే మొన్న ఫిబ్రవరిలో వేసిన బడ్జెట్ కాకుండా అంతకుముందు సంవత్సరం వేసినటువంటి బడ్జెట్లో చూసుకుంటే ఆ బడ్జెట్లో సెస్లు, సర్ఛార్జీలు ఎక్కువ వేశారు ట్యాక్సుల రూపంలో కాకుండా. ఉదాహరణకు అప్పుడు వేసిన రూపాయి పన్ను పెంచింది, రూపాయి పెంచింది పెట్రోల్ మీద, అది సెస్ రూపంలో, సర్ఛార్జ్ రూపంలో వేశారు, ట్యాక్స్ రూపంలో వేయలా. ఇట్లా సెస్లు సర్ఛార్జీల రూపంలో వేసేది పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే సెస్లు సర్ఛార్జీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకునే అవసరం లేదు. అది ట్యాక్స్ వేసినట్లయితే ట్యాక్స్ ఆదాయాన్ని అది రాష్ట్రాలతో పంచుకోవాలి. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాలతో పన్ను ఆదాయాన్ని పంచుకునే పని లేకుండా ఆదాయం సాధ్యమైనంత తానే అట్టి పెట్టుకొని ఆ తన దగ్గర ఉన్న డబ్బుని రాష్ట్రాలకి తన ఇష్టానుసారమో, తన ఆధిపత్యం కొనసాగే విధంగానో పంచాలనే కోరిక ప్రకారం అది జరిగింది. కాబట్టి అంటే ప్రధానంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా కేంద్రీకరణ అనేది ఒక ప్రధాన లక్ష్యంగా, రాజకీయ కేంద్రీకరణ, ఆర్థిక కేంద్రీకరణ అనేది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. విధానాలు పోకడలలో కూడా ఏంటంటే కేంద్రీకరణే ప్రధాన ధోరణి దీంది. రెండో పక్కన చూసుకునేటట్లయితే ఎటుకూడి పన్నుల ఆదాయం కొరత కూడా వచ్చింది దీనికి సరిపడా. ఈ పన్నుల ఆదాయం కొరత వెనక ఉన్న చరిత్ర కూడా ఒకసారి చూసుకుంటే ఎవరేమనుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డిమానిటైజేషన్ కాలంలో పన్నుల ఆదాయానికి గండి పడింది. డిమానిటైజేషన్ కాలంలోనే ప్రజల అప్పులు కూడా పెరిగినాయి, కుటుంబాల అప్పులు పెరిగిపోయినాయి. ఓవరాల్గా కుటుంబాల పరిస్థితి చితిపోవడంతో పాటు లక్షలాది మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దెబ్బతిన్నటువంటి వాస్తవం ఆ రోజు ఎన్ని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం ఇట్లాంటివన్నీ 2017-18 నుంచి ఇప్పటిదాకా కూడా దాని తాలూకు అలలలగా దాని తాలూకు ప్రభావం మన మీద పడతానే ఉంది. ఈ క్రమంలో చూసుకునేటట్లయితే డిమానిటైజేషన్ అనేది వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకోకపోయినా జరిగింది అదే ప్రజలైతే గుర్తించారు చాలామంది. రెండో పక్కన ఏంటంటే జిఎస్టీ అనేది అన్కుక్కుడు, నేను జిఎస్టీకి పూర్తిగా వ్యతిరేకం కాదు కానీ దాన్ని ఏమాత్రం పరిపక్వత లేకుండా, దాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించకుండా అన్కుక్కుడుగా 5 స్లాబులతో తెచ్చిపెట్టి వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అని 5 స్లాబులు పెట్టి ఆ స్లాబులు కూడా ఆకాశ ఎత్తున పెట్టి ఎన్ని దేశాల్లో ట్యాక్స్లు చాలా తక్కువ ఉన్నాయో చూస్తే మనకి ఇక్కడ మనకి ఎంత స్లాబులు ఉన్నాయో అర్థం అవుతాయి.
పర్సెంటేజ్ 5% జిఎస్టీ ఉన్న దేశాలు ఉన్నాయి, మనకి 28% ఉంది, లేకపోతే 18% ఉంది, లేకపోతే ఆ కింద ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం తాలూకు ఆర్థిక విధానాలలోని లోపం వలన, ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక ఫిలాసఫీ ఉందని నేను అనుకునేవాడిని, కానీ ఆర్థిక ఫిలాసఫీ ఈ విధంగా వికృత రూపం ధరిస్తుంది మాత్రం నేను అనుకోలేదు. ఓవరాల్ ఏంటంటే ఆ లోపాల వలన ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు పన్ను ఆదాయం ప్రభుత్వానికి తగ్గిపోయి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఈ రోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొద్దిపాటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో తగిన మొత్తం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఇక్కట్లో ఉన్నాయి ఇప్పటికీ. కాబట్టి ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకు తప్పిదం మెయిన్ గా. ఎస్ సార్, డిస్కస్ చేద్దాం సార్ ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. నిజంగా కూడా కేంద్రంకి పన్నులు రాకపోతే రాష్ట్రాలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాదా, లేకపోతే విధానాల లోపం కూడా దీనికి, ఏదైతే రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటా కూడా కోత విధించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది, అనేక కారణాలు కూడా దీనికి కనిపిస్తున్నాయి. ఎస్ రాజశేఖర్ గారు ఎలా చూస్తారు, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే కూడా సో మామూలు రావాల్సిన వాటాలో కోత పడినటువంటి పరిస్థితి, మరొకవైపు ఫండ్స్ కావాలని కూడా మీరు అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సో ప్రస్తుతం కేంద్రం ఇచ్చినటువంటి ఈ ఫండ్స్ విషయం ప్రస్తుతం మీరు కోరుకుంటున్నది ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి అనుకుంటున్నారు? వాస్తవంగా ఈ రాష్ట్రాల్లో విడిపోయిన తర్వాత 96,000 కోట్ల రూపాయల అప్పుతోటి విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు దిగిపోయేటప్పటికీ కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టి వాళ్ళు దిగిపోవటం జరిగింది. అప్పులు మాత్రం 2,65,000 కోట్ల పైబడి అప్పులు తోటి రాష్ట్రం ఉంది. అదేవిధంగా దాదాపు 40,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద భారం పడింది. అవన్నీ అలాగుంటే మరి ఈ యొక్క కరోనా వల్ల రావాల్సిన రాబడి దాదాపు 6,000 కోట్ల రూపాయలు రాలేదు, అది నిలిచిపోయినాయి, అది కూడా కోల్పోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి కేంద్రం వాదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇప్పుడు మరి ఈ యొక్క 2021 కేంద్ర బడ్జెట్లో 32,237.68 కోట్ల రూపాయలు మనకి బడ్జెట్లో చూపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అయితే అది ఒక ప్రతిపాదనలకే అవి పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్రం మరి 29.55% కోట విధించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కేవలం 18,92.67 కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే రావాల్సింది 2,686.47 కోట్ల రావాల్సింది ఉన్న పరిస్థితి. 94 కోట్లు అయితే కోత పడింది. అంటే ఇప్పుడు మేమేమంటామంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం అర్థం చేసుకొని ఇంకా ప్రత్యేకంగా దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రావాల్సినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఏ రాని పరిస్థితుల్లో అదనంగా కావాలని మనం కోరుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్. రావాల్సినే రాకపోవడం అంటే ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ కరోనా దెబ్బకి అసలు రావాళ్ళు ఆగిపోవడం, తర్వాత ఖర్చులు కూడా పెరిగిపోవడం జరిగింది విపరీతంగా. అంటే ఈరోజు ప్రజలను కాపాడుకోవడానికి ఎంత ఖర్చు అయినా పెట్టాల్సిన పరిస్థితి, ఎంత దూరమైనా వెళ్ళవలసిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది ప్రభుత్వానికి కూడా. కాబట్టి ఈ సమయంలో పెద్ద మనసు చేసుకొని కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలతోటి ఒక రాష్ట్రాలతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి పూర్తిగా దెబ్బతిన్నటువంటిది లేదా ఆర్థికంగా మరి నష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా ఆదుకోవాలి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మేము కేంద్రాన్ని కూడా మరి నిధులు మాకు అధికంగా ఇవ్వాలని లేదా ఉన్న నిధులు ముందు రావాల్సిన నిధులన్నా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నామండి.